తెలుగు విద్యార్థిని విద్యార్థులందరికీ శంకరా విద్యాలయ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. పంచాయతీ సెక్రటరీకి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ ని మొదటి మాడ్యూల్ ని మనం డిస్కస్ చేసాం. ఈరోజు సెకండ్ మాడ్యూల్ ని డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ మై రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ యొక్క సలహాలు సూచనలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. పంచాయతీ సెక్రటరీకి సంబంధించినటువంటి మరిన్ని మాడ్యూల్స్ ని నేను డిస్కస్ చేయబోతున్నాను. ఇప్పుడు మనం సెకండ్ మాడ్యూల్ ని డిస్కస్ చేద్దాం. క్రింది వాటిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొట్టమొదటి పంచాయతీ ఏది? షాద్నగర్, కొమ్మూరు, కాటారం, తల్లవలంలో. ఆన్సర్, షాద్నగర్, మహబూబ్ నగర్ జిల్లా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొట్టమొదటి పంచాయతీ షాద్నగర్. దీనిని 1959 అక్టోబర్ 11న అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించారు. అప్పటి ముఖ్యమంత్రి కూడా ఇంపార్టెంట్, అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి. ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ బిట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి పంచాయతీ షాద్నగర్, మహబూబ్ నగర్ జిల్లా. ప్రస్తుతం ఇది తెలంగాణలో ఉంది. నెక్స్ట్ బిట్, క్రింద ఇచ్చిన వాటిలో భారతదేశంలోని మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఏది? బొంబాయి, మద్రాస్, ఢిల్లీ, కలకత్తా. ఆన్సర్, మద్రాస్. భారతదేశంలోని మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్, ఇండియాస్ ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ మద్రాస్. ఇది 1687లోనే మున్సిపల్ కార్పొరేషన్ గా మార్చబడింది. దాని తర్వాత బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్ అయింది. దాని తర్వాత ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ గా మారింది. ఫ్రెండ్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. ఫస్ట్ బిట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటి గ్రామ పంచాయతీ షాద్నగర్. సెకండ్ది, భారతదేశంలోని మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్ మద్రాస్. నెక్స్ట్ బిట్, ఆర్థిక సంవత్సరం 2017-18లో ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు ఎంత? ఆర్థిక సంవత్సరం 2017-18కి సంబంధించినటువంటి వృద్ధి రేటు ఆంధ్రప్రదేశ్ది ఎంత? ఆన్సర్, 11.2, 11.2%. ఇక్కడ నేను కింద టేబుల్ కూడా ఇచ్చాను, గత 4 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు ఎంత. హైయెస్ట్ 2017-18లో 11.2గా నమోదైంది. దేశంలో ర్యాంక్ ఎంత అనేది కూడా ఇచ్చాను. దేశంలో 2017-18లో 2వ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క వృద్ధి రేటు 11.2, దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లో 2వ స్థానంలో నిలిచింది. ఓవరాల్ గా గత 4 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు 10.5, దేశంలో ర్యాంకు నెంబర్ 1 యావరేజ్. ఫ్రెండ్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. గత 4 సంవత్సరాల్లో యావరేజ్న, సగటున అత్యధిక వృద్ధి రేటు సాధించినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఫ్రెండ్స్, నెక్స్ట్ బిట్, దేశంలోని ఏ నగర మెట్రోకు ఉత్తమ పట్టణ ప్రజా రవాణా ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం నుంచి తాజాగా అవార్డు లభించింది? ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, ముంబై. ఆన్సర్ చూద్దామా? ఆన్సర్, హైదరాబాద్. సో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి హైదరాబాద్ నగర మెట్రోకి ఉత్తమ పట్టణ ప్రజా రవాణా ప్రాజెక్టుగా అవార్డు లభించింది. ఇది నాగ్పూర్ లో జరిగినటువంటి జాతీయ స్థాయి సదస్సులో ఈ అవార్డును అందజేశారు. ఇప్పటి వరకు హైదరాబాద్ మెట్రో రైలుకి 68 అవార్డులు లభించాయి. నెక్స్ట్ బిట్, ఆంధ్రప్రదేశ్ లోని ఏ జిల్లాలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు అవుతున్నది? కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ లోని ఏ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది? ఆన్సర్, విజయనగరం జిల్లా. ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్, ఇది కూడా, విజయనగరం జిల్లాలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు అవుతున్నది. దీనికి వీలుగా కేంద్రీయ విశ్వవిద్యాలయాల చట్టంలో కూడా కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది. సో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ బిట్, జాతీయ ఓటర్ల దినోత్సవం ఏ రోజున జరుగుతుంది? నేషనల్ ఓటర్స్ డే, జాతీయ ఓటర్ల దినోత్సవం ఏ రోజు జరుగుతుంది? ఆన్సర్, జనవరి 25.
ఇదే రోజు 1950 సంవత్సరంలో భారత ప్రధాన ఎన్నికల సంఘం ప్రారంభించబడినది. దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం 2011 నుంచి జాతీయ ఓటర్ల దినోత్సవంగా జనవరి 25న జరుపుతున్నారు. 2011 నుంచి ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నాము. 2019లో రాబోయేటువంటి జాతీయ ఓటర్ల దినోత్సవం 9వ జాతీయ ఓటర్ల దినోత్సవం. ఫ్రెండ్స్, నెక్స్ట్ బిట్, కేంద్రంలో ఏ మంత్రిత్వ శాఖ షెడ్యూల్డ్ కులాల సంక్షేమాన్ని పర్యవేక్షిస్తోంది? షెడ్యూల్డ్ కులాల సంక్షేమాన్ని ఏ మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తోంది? ఆన్సర్, సామాజిక న్యాయం మరియు సాధికారత, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఈ మినిస్ట్రీ కింద షెడ్యూల్డ్ కులాల సంక్షేమం అనేటువంటి అంశం ఉంటుంది. సో సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ తవర్చంద్ గెహ్లాట్. ఫ్రెండ్స్, నెక్స్ట్ బిట్, జిఎస్టీ భారతదేశంలోకి అమలులోకి వచ్చిన తేదీ ఎంత? భారతదేశంలో జిఎస్టీ అమలులోకి వచ్చిన తేదీ ఏది? ఆన్సర్, 1 జూలై 2017. ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్, ఇది కూడా జిఎస్టీ అమలులోకి వచ్చినటువంటి తేదీ 1 జూలై 2017. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, తెలుగులో దీన్ని మనం వస్తు సేవల పన్ను అంటాము. నెక్స్ట్ బిట్, క్రింద ఇచ్చిన వరుసలో తర్వాత వచ్చే సంఖ్య ఏది? ఆన్సర్, 99. ఎలా అంటే 24 అంటే 5² - 1, 35 అంటే 6² - 1, 48 అంటే 7² - 1, 63 అంటే 8² - 1, 80 అంటే 9² - 1. సో నెక్స్ట్ రావాల్సింది 10² - 1. 10² - 1 అంటే 99. ఫ్రెండ్స్, మనకి లాజికల్ రీజనింగ్ సిలబస్ లో ఉంది పంచాయతీ సెక్రటరీలో, బట్ బిట్స్ చాలా సింపుల్ గా ఉంటాయి, అంత డెప్త్ గా ఉండవు. లాస్ట్ బిట్, గ్రామీణ పేద యువత నైపుణ్యాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఏమిటి? గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద యువత కోసం వాళ్ల నైపుణ్యాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరేమిటి? ఆన్సర్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామీణ కౌశల్య యోజన అనేటువంటి పథకం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద యువత నైపుణ్యాభివృద్ధికి ఉపయోగపడే పథకం దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామీణ కౌశల్య యోజన. దీన్ని ఆజీవిక అనేటువంటి జాతీయ గ్రామీణ మిషన్ పథకంలో భాగంగా దీన్ని అమలు చేస్తున్నారు. ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్, ఇది ఈ పథకాన్ని ఆజీవిక అనేటువంటి పేదరిక నిర్మూలన మిషన్ అంటే జాతీయ గ్రామీణ మిషన్ లో భాగంగా దీన్ని 2014 సెప్టెంబర్ 25న ప్రారంభించారు. ఫ్రెండ్స్, మనకి పంచాయతీ సెక్రటరీలో సిలబస్ లో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి వివిధ పథకాలు, ఈ అంశం ఇది సిలబస్ లో ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ మాడ్యూల్ ఇంతటితో మనం ముగిద్దాం. సెకండ్ మాడ్యూల్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ షేర్ మై ఛానల్. ఫ్రెండ్స్, మరిన్ని మాడ్యూల్స్ నేను పంచాయతీ సెక్రటరీ మీద చేయబోతున్నాను. ప్లీజ్ ఎంకరేజ్ మై ఛానల్. థ్యాంక్ యూ.